గుండె జబ్బు పక్షవాతం మధుమేహం ఆధునిక ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ జబ్బుల పేర్లు వినగానే ఎవరికైనా మనసులో కలవరం మొదలవుతుంది ఇవి ఎప్పుడలా చుట్టుముడతాయో తెలియదు ఎవర్ని కబలిస్తాయో తెలియదు అందుకే మన జాగృతలో మనం ఉండడం అవసరం కాస్త అప్రమత్తంగా ఉంటే వీటి బారిన పడకుండానో చూసుకోవచ్చు ఇందుకు మనం తినే ఆహారమే మార్గం చూపుతుంది ఆహారం ద్వారా తగినంత మెగ్నీషియం లభించేలా చూసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు మరి మెగ్నీషియం అధికంగా లభించే ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ శరీరానికి అధిక మొత్తంలో అందాల్సిన మినరల్స్ లో మెగ్నీషియం ఒకటి శరీరంలో జరిగే ఎన్నో జీవక్రియల్లో మెగ్నీషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది మెగ్నీషియం లోపంతో ఈ జీవక్రియలపై తీవ్ర ప్రభావం పడుతుంది తరచుగా తలనొప్పి రావడం కండరాల్లో నొప్పి రావడం అలసటగా అనిపించడం వంటి మెగ్నీషియం లోపానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే మరిన్ని సమస్యలు రావచ్చు మనం తీసుకునే ఆహారంలో ఎప్పటికప్పుడు మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి ఎముకల దృఢత్వానికి దంతాల పటుత్వానికి మెగ్నీషియం ఎంతగానో దోహదం చేస్తుంది యుక్త వయసులో ఉన్న వారికి ప్రతిరోజు 320 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం అవుతుంది మెగ్నీషియం లోపం ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు ఈ హెల్తీ మినరల్ శరీరంలో లోపించకుండా ఉండాలంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాల్లో మెగ్నీషియం కావాల్సినంత ఉంటుంది మీ డైట్ లో బ్రౌన్ రైస్ సోయా బీన్స్ అరటిపండ్లు యాపిల్ చేపలు పాల ఉత్పత్తులు చాక్లెట్లు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ చేరిస్తే శరీరానికి సరిపడా మెగ్నీషియం లభిస్తుంది మెగ్నీషియం మన శరీరానికి చాలా ముఖ్యమండి ఎన్నో రకాల విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మన శరీరంలో 300 కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయి ఎంజైమ్స్ ఉంటాయి అవి ప్రతి రకమైన ఎంజైమ్కిను మెగ్నీషియం చాలా అవసరం ముఖ్యంగా మెగ్నీషియం ఏంటంటే బోన్స్ కాల్సిఫై అవ్వాలి అంటే ఏంటి సరే మన ఎముకలు తయారవడానికి అది గట్టిగా ఉండడానికి కాల్షియం అవసరం ఆ కాల్షియం శోషణ చెందడానికి మెగ్నీషియం అవసరం అన్నది అదేవిధంగా ఏంటంటే చాలా జబ్బుతో ఉన్న వాళ్ళు బరువు మనుషులు డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మెగ్నీషియం అవసరం సరి అయిన పోతాదులో మెగ్నీషియం ఉంటే వాళ్ళ షుగర్ ఇవి చాలా కంట్రోల్లో ఉంటాయి అదేవిధంగా మెగ్నీషియం మనకి కావాల్సినంత పదార్థాలు తిని దానివల్ల మనకు మెగ్నీషియం లభ్యమవుతే బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట మెగ్నీషియం మన ఆహార పదార్థాల్లో ఇప్పుడు చాలా ఆహార పదార్థాల్లో మెగ్నీషియం ఉంటుందండి అది ఎలా తినాలి అని ఎంత తినాలి అంటే మనకి చేసే పద్ధతుల కింద కాదు అది మనకి అది ఎక్కువగా నీటిలో పోదు అది వండే విధానంగా కూడా ఏం తక్కువ అయిపోదు మామూలుగా ఆ ఆహార పదార్థాలు జాగ్రత్తగా మన ఆహారంలో రెగ్యులర్గా చేర్చుకుంటే మనకు కావాల్సినంత మెగ్నీషియం ఒంటికి లభ్యమవుతుంది ఏ ఆహార పదార్థాలు ఎలా తినాలో అన్నదంటే ముఖ్యంగా మనకి గింజ ధాన్యాలు ఇది పల్లీలు తర్వాత ఈ కుసుములు ఇటువంటి అన్నింటిలోనూ నూనె గింజలు అన్నింటిలోనూ మెగ్నీషియం ఉంటుంది అదేవిధంగా చాలా మటుకు పండ్లు ఆకుకూరలు వాటిల్లో కూడా చాలా మెగ్నీషియం ఉంటుంది మళ్ళీ సోయాబీను కొన్ని పప్పు దినుసులు అన్ని వాటిల్లో ఉంటుంది ఇకపోతే పాలల్లో ఏంటంటే కొవ్వు తక్కువగా ఉన్న పాలు వాడుతుంటే అందులో మెగ్నీషియం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి చీజ్లో కూడా కొవ్వు తక్కువ ఉన్నది తీసుకోవాలి మనకి ఎక్కువగా వెన్న నెయ్యి అలాంటివన్నీ చాలా మటుకు తగ్గించుకుంటూ ఉండడం మంచిది తక్కువ ఇలా చేస్తూ ఉంటే మనకి మెగ్నీషియం ఆహారం ద్వారా ఇవన్నీ లభ్యమవుతాయి మెగ్నీషియం కోల్పోకుండా ఉండటానికి ఆహారం తీసుకోవడం అవసరం మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి డార్క్ చాక్లెట్ టోఫు మరియు సోయా పాలల్లో ప్రాసెస్ చేసిన సోయా బీన్స్లలో అధిక మెగ్నీషియం ఉంటుంది ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి అల్పాహారం కోసం మొత్తం గోధుమ తృణధాన్యాలు తినాలనుకుంటే మీరు మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు బచ్చలి కూర బ్రొకోలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది రోజుకి మినిమం 100 నుంచి 300 గ్రాముల వరకు ఆకుకూరలు కానీ తర్వాత పండ్లు కానీ లేక ఇటువంటి నూనె గింజలు కానీ వాడుకుంటూ ఉంటే మనకి
కావలసినంత మెగ్నీషియం మనకి శరీరానికి లభ్యమవుతుంది. ఇప్పుడు ఇలాగా చేస్తూ ఉంటే ఇప్పుడు కొన్నిటిలో ఉంది ఆహార పదార్థాల్లో, ఇప్పుడు నూనె గింజలు చాలా తక్కువగా, నూనెలు మటుకు ఎక్కువగా నూనె గింజలు వాడినా అందులో ప్రోటీన్ మాంసకృతులు ఉంటుంది కాబట్టి నూనె గింజలు చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్కి కూడా మెగ్నీషియం అవసరం కాబట్టి ఈ ప్రోటీన్ దాంతోపాటు మెగ్నీషియం ఉంటుంది. మనకి మాంసకృతులు బాగా శరీరంలో సింథసైజ్ అవుతాయి కాబట్టి అవి వాడుకుంటూ ఉండాలి. కూరగాయలు ముఖ్యంగా దుంప పొటాటో కూడా మంచిది. పండ్లలో ఎక్కువగా వచ్చేది మనకి అరటిపండు, యాపిల్స్, అవగాడ ఫ్రూట్, తర్వాత కూరగాయల్లో బ్రోకలీ ఇలాంటి ఇవన్నీ వాడచ్చు. ఎన్ని రకాల ఆకుకూరలైనా పంపకిన్ అంటే గుమ్మడికాయ ఇవన్నీ వాడ ఆకుకూరలు అన్ని ఆకుకూరలు మంచిది. రోజు కనీసం 100 గ్రాములు ఆకుకూర ఉంటే చాలా మంచి. ఇవన్నిటి వల్ల మనకు మెగ్నీషియం లభిస్తుంది, మన శరీరం కూడా సమతుల్య ఆహారం వస్తుంది కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటారు. స్థూలకాయాలు బాగా తగ్గుద్ది, బరువు వలన వచ్చే జబ్బులు కూడా చాలా తగ్గుతావు కాబట్టి మెగ్నీషియం ఏదో విధంగా మనకి శరీరంలో వాడుకోవడం మంచిది. మెగ్నీషియం ఉన్న ఆహారాల్లో చేపలు ముఖ్యమైనవి. వీటిలో ఒకటి సాల్మన్. ఈ చేపలో ఒమేగా 3లు, విటమిన్ బి, ప్రోటీన్ మరియు పొటాషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక మధ్య తరహా ఆవకాడోలో 50 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. రక్తహీనతను నివారించగల పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ కే మరియు విటమిన్ బి వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక ఇతర పోషకాలను అవకాడోలో మనకు లభిస్తాయి. ఆహారం నుండి మెగ్నీషియం తీసుకోవడం సరిపోకపోతే మీరు దాన్ని సప్లిమెంట్ల నుండి కూడా పొందవచ్చు. కాకపోతే సప్లిమెంట్స్ తీసుకునే ముందు పోషక ఆహార నిపుణుని సంప్రదించి తీసుకుంటే మంచిది. మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే మీరు వెంటనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే అది రకరకాల వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు ఫ్రై ఫుడ్స్ తగ్గించి సహజమైన ఆహారం తినండి. పండ్లు, పప్పులు తినండి. అలాగే కాయగూరలు, ఆకుకూరలు తినండి. అయితే మెగ్నీషియం ఎక్కువైతే కూడా ఇబ్బందే. డయేరియా, కడుపులో నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి ఎంత మెగ్నీషియం అవసరమో డాక్టర్ సలహా పాటించడం మేలు.